హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి IQ G9 Turbo అనమాట. అండ్ IQ G9 అనేది ఒక బెస్ట్ మొబైలే మనకి. కానీ ఎవరైతే మాకడ ఇంకా ఒక 5K అబో ఉంది, మాకడ ఇంకా ఒక 5K కౌంటర్ కూడా మేము పెడతాం, కొంచెం ఫ్లాగ్షిప్ లాగా ఉండాలి మాకు మొబైల్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా హై క్లాస్ ఉండాలి అనుకునే వాళ్ళైతే IQ G9 Turbo కోసం అయితే కన్ఫామ్ అయితే వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది ఇంకా అఫీషియల్ డేట్ అయితే మన ఇండియాలో అయితే ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేసి అయితే రాలేదు. కానీ మోస్ట్లీ వితిన్ మంత్లో అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అన్నీ మనకు వస్తుంది. ఈ మంత్ మే మంత్ అయ్యే లోపలే అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అన్నీ మనకి రిలీజ్ అయితే అవుతుంది. మోస్ట్లీ నెక్స్ట్ మంత్లో కూడా మనకి లాంచ్ అయితే ఉండొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు బ్రో అంత పొగిడేస్తాను, అసలు ఏముంది ఆ మొబైల్లో అంటే, ఫస్ట్ డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి డిస్ప్లే AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 6.78 inches లెంత్ అయితే ఉంటుంది అండ్ 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. డిస్ప్లే పరంగా అయితే గుడ్, మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరైతే చేస్తారు. అండ్ ఇంకా నెక్స్ట్ మెయిన్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నాం అనుకో, దీంతో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అయితే ఉంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ చిప్సెట్టే మనకి. సో పర్ఫార్మెన్స్ వైజ్ ఎవరైతే హెవీ గేమర్స్ ఉన్నా కానీ, మొబైల్ హై ఎండ్లో యూజ్ చేసినా, మల్టీ టాస్కింగ్ యూజ్ చేస్తామన్నా కానీ, అన్ని పరంగా బాగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది, బాగా చాలా బాగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. సో మీరు దాంతో వరి అవ్వాల్సిన అవసరమే లేదనమాట. అండ్ IQ కాబట్టి మోస్ట్లీ కూలింగ్ సిస్టమ్స్ కూడా మనకైతే దీంతో ఇంక్లూడ్ అయితే చేయొచ్చు. అట్ ప్రెజెంట్ అయితే అఫీషియల్లీ మనకి ఎటువంటి కన్ఫర్మేషన్స్ అయితే రాలేదన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వచ్చేసి 50MP అయితే వస్తుంది. మోస్ట్లీ మనకి OIS సపోర్ట్ అయితే ఉంటుంది. అఫీషియల్లీ మనకి ఏ సెన్సార్ యూజ్ చేస్తారనేసి వితిన్ ఈ మంత్లో అయితే మనకైతే ఇన్ఫర్మేషన్స్ అయితే రావచ్చు అనమాట. కన్ఫర్మ్గా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉందన్నమాట, ఇదైతే పక్కగా అయితే చెప్తాను. అండ్ అలాగే ఇంకా ఫ్రంట్ కెమెరా విషయంకి వస్తే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16MP. అండ్ ఇంకా బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి దీంతో 6000mAh అయితే ఉంది. 6000mAh విత్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్తో. సో లైక్ బ్యాటరీ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, డిస్ప్లేస్ పరంగా, కెమెరాస్ పరంగా మొత్తం లైక్ చూసుకుంటే ఒక ఆల్రౌండర్ ఫోనే మనకి IQ G9 Turbo అనేది. అండ్ ఇప్పుడు ఇంత ఓకే బడ్జెట్ చూసుకుంటే మోస్ట్లీ గైస్ ఇది IQ కాబట్టి మనకి చాలా అంటే చాలా బాగా అయితే పెడతారు. ప్రైస్ సెగ్మెంట్స్ మాత్రం పర్ఫెక్ట్ ప్రైస్ సెగ్మెంట్సే మనకి ఎప్పుడు IQ పెట్టేది. సో ఈ మొబైల్ కూడా మోస్ట్లీ మనకి ఒక 25K or 28K బిలోనే వస్తుంది. 25K or 28K బిలోనే మనకి IQ G9 Turbo అనేది మన ఇండియాలో అయితే లాంచ్ అయితే అవుతుంది అనమాట. సో ఎవరైతే మొబైల్ కొనే ఉద్దేశం ఉందో అండ్ మేము వెయిట్ చేయగలం, ఇంకా 1 or 2 months కూడా వెయిట్ చేయగలం, ఒక మంచి మొబైలే కావాలి, ఫ్లాగ్షిప్ ఫోన్ అయినా కానీ పర్లేదు, బడ్జెట్లో ఉండాలి, బడ్జెట్లో జస్టిఫై అవ్వాలి అనుకునే వాళ్ళైతే మాత్రం IQ G9 Turbo కోసం అయితే పక్కగా అయితే వెయిట్ చేయండి గైస్, పక్కగా అయితే వెయిట్ చేయండి, ఎట్టి పరిస్థితిలో మిస్ అయితే అవ్వరనమాట. అండ్ ఇది ఓవరాల్గా వీడియో అయితే. ఇంకా ఏమైనా అఫీషియల్ కన్ఫర్మేషన్స్ వస్తే కన్ఫామ్గా మనం ఛానల్లో ఇన్ఫామ్ అయితే చేస్తాం. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లా పక్కన బెల్ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అఫీషియల్ కన్ఫర్మేషన్స్ కానీ నెక్స్ట్ రాబోయే వీడియోలన్నీ అసలు మీరు మిస్ కూడా అవ్వరనమాట. అండ్ సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.